నానా మాటలు చెప్పి ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ కేంద్ర పార్టీ నాయకత్వాన్ని కూడా గల్లీకి తీసుకొచ్చి, ఓ రోజు వరంగల్ డిక్లరేషన్ అని, ఓ రోజు రైతు డిక్లరేషన్ అని, ఓ రోజు మహిళా డిక్లరేషన్ అని, సారు పైసలు ఎడికేలు వస్తాయంటే కేసీఆర్ తిన్న 100 కోట్లు వసూలు చేసి ఇస్తామని, ఇట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు పూర్తయితుంటే ఇప్పుడు కమిటీలు వేస్తున్నాడు సార్, కమిషన్లు వేస్తా ఉన్నాడు, కాలయాపన చేస్తా ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. వర్షాలు ఆశించినంత వర్షాలు రాక రైతన్నలు ఒక పక్క విత్తనాలు, ఒక పక్క ఎరువులు, ఇంకొక పక్క లాగోడికి పెట్టుబడి కావాల్సినటువంటి పైసలు లేక అవస్థలు పడుతుంటే సార్కి ఇప్పుడు గుర్తొచ్చింది ఒక కమిషన్ వేయాలని, ఒక కమిటీ వేయాలని, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో దాని మీద విచారణ చేయాలని ఇప్పుడు ఆలోచించడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. నేను చెప్తలేను, ఇవి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలనే మళ్ళీ మీ ద్వారా రైతన్నల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అభయహస్తం మేనిఫెస్టో, అలా రాహుల్ గాంధీ మొన్న ఏదో శంకరుని బొమ్మ చూపెట్టి పార్లమెంట్లో అభయముద్ర అభయముద్ర అభయహస్తం అని ముచ్చట చెప్పిండు. రాహుల్ గాంధీ గారు చెప్పిన అభయహస్తం మేనిఫెస్టో, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విడుదల చేసినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ ఏం రాసిరంటే అన్న దీంట్లో మొదటిది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ₹2 లక్షల రైతు రుణమాఫీ. ఇది మొదటిది. రెండోది ఏం రాసిరన్నా, ఇందిరమ్మ రైతు భరోసా, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 7 ఏకరాకు ₹15,000, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 7 12,000, అన్ని పంటలకు మెరుగైనటువంటి పంట రేటు. ఇది నేను రాసింది కాదన్న, మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పంట బీమాతో మన్రేగాని అనుసంధానం చేసి వ్యవసాయానికి రైతులకి ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ వరంగల్ రైతు డిక్లరేషన్ చాప్టర్ 3 అభయహస్తం మేనిఫెస్టో. గౌరవనీయులు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు పుస్తకం రూపం లోపల ప్రకటించినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి వారు ఇచ్చినటువంటి హామీ ఏమన్నారు. ఇంకా డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు డిసెంబర్ 9 కాబట్టి డిసెంబర్ 9 లోపు ₹2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నాడు. తెలంగాణ మీద గౌరవం లేదు, సోనియమ్మ మీద గౌరవం లేదు, ఆఖరికి వాళ్ళు పెట్టుకున్న రైతు భరోసా పేరేంది, ఇందిరమ్మ రైతు భరోసా. ఇందిరమ్మ పేరు మీద గౌరవం లేదు, సోనియమ్మ పేరు మీద గౌరవం లేదు, వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద గౌరవం లేదు, కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో మీద అంతకంటే గౌరవం లేదని చెప్పడానికి ఈ ఒక పేజీ చాలని నేను అనుకుంటా ఉన్నా. అందుకని ముఖ్యమంత్రి గారు, ఆయన భాషలో చెప్పాలంటే పాలమూరు జిల్లాలో తొలుత అని చెప్తారు, ముఖ్యమంత్రి గారి భాషలోనే చెప్తాను, నేను చెప్పింది కాదు, తొలుత ఆయన అన్నమాట. తొలుత తొలుత అంటే ఫస్ట్ అని అర్థం. అట్లా పాలమూరులో భాషలో జరగదు, ఒక పదంగా టిపికల్గా వాడతారు దాన్ని. దాంట్లో చెప్పిండు ఆయన, ప్రముఖ తెలుగు దినపత్రికలో వాళ్ళ నాయకుడు ప్రస్తుత ఎల్ఓపి కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాట, తొలుత రైతు రుణమాఫీ అన్నాడు. ఇంకా తొలుత రాలే, తొలకరు రాలే, ఈయనకు ఇంకా తొలకరు వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలివే ఈయనకు, తొలుత అంటే 9 నెలల. ఇవాళ డిసెంబర్ 7వ తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు, ఆయన భాషలో వాళ్ళ పాలమూరు భాషలో ఆయనే చెప్పిన మాట, తొలుత రైతు రుణమాఫీ. తొలుత పోయింది, 9 నెలలు అయితే పిల్లలు కూడా పుట్టే టైం వచ్చింది, కానీ తొలుత యాదికి వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు అట, ఇంకో 4 మంత్రులట కమిటీ చేస్తారంట. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ అడిగిపోతావు? 7 కేళ్ళు అవుతాయి, 8 లక్షల కోట్లు వస్తాయి అసలు డబ్బులు, 8 లక్షల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలోకి రావాలనే యావ తప్ప, అడ్డగోలుగా మాట్లాడి అడుగైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప నిజంగా మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాటనన్నా. నేను ఒక అక్షరం తప్పు మాట్లాడితే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఇది నేను మాట్లాడినవి కాదు, ఇవి ఓన్లీ నేను మీకు పేపర్ కటింగ్సే చూపిస్తున్నాను, ఇంకా వీడియోలు ఉన్నాయి షా అన్న మాట్లాడినాయి, మస్తు మస్తు మాటలు చెప్పిండు. దీంట్లో ఏమంటాడు, 15 ఆగస్టు నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ వచ్చేస్తుంది 15 ఆగస్టు, దీనికి ఇంకా నెలనే బాకీ ఉన్నది. ఇంకా రెండో మాట, బిలియనీర్లకు మోడీ మాఫీ చేసిండు, మేము పేదల డబ్బుల్లో ఖాతాలు వేస్తాం. నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మా మెదక్కి వచ్చే చెప్పిండి అని, అందుకని నేను మెదక్ ఎంపీగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది. తొలుత రైతు రుణమాఫీ, రాహుల్ గాంధీ గారు వై కాంట్ యూ స్పీక్?
మీ తల్లి పేరు మీద సోనియమ్మ బర్త్డే పేరిట, డిసెంబర్ 9 పేరిట, సోనియమ్మ తెలంగాణ తల్లి దేవత అని చెప్పినటువంటి సోనియమ్మ పేరిట ఇచ్చిన మాటనే తుంగల దొక్కితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేని మీద భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు. అభయస్థం మేనిఫెస్టో ఇంకో మాట చెప్తాడు, రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం పేజీ 2, వరంగల్ రైతు డిక్లరేషన్ పేజీ 2లో చెప్తాడు. ఏమంటాడు, రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం ఏర్పాటు చేస్తాం, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా, తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా 1,000 పైసలు ఇస్తామని రాశాడు. వడ్లకు కాంగ్రెస్ వాగ్దానం ఇచ్చింది, 2,683 రూపాయలు ఇచ్చింది. అప్పుడున్న ధర 2,183 రూపాయలు, మేము అధికారంలోకి వస్తే 2,683 రూపాయలు ఇస్తామన్నారు. టేబుల్ కొట్టి మరీ ధరలు రాసిరు, ఏ పంటకు 8 పైసలు ఇస్తాము. మొక్కజొన్న 1,870 ఉంటే 2,200 ఇస్తామన్నారు. కందులు 6,300 ఉంటే 6,700 ఇస్తారన్నారు. దిస్ ఈజ్ వాట్ యు హ్యావ్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆన్ రికార్డ్, రాతపూర్వకంగా అభయహస్తం మేనిఫెస్టో అని పెట్టి, ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి. పొద్దుగాలేతే సోనియమ్మ, ఇందిరమ్మ, కాంగ్రెస్ అని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు రాతపూర్వకంగా తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు డిసెంబర్ 9 రోజు ఈరోజు ఇస్తామన్నటువంటి కమిటీ, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో పాటు ఇస్తామన్న కమిటీని డిసెంబర్ 9 రోజు ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు 7 నెలలు కాలయాపనం చేసి ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ వేసి మళ్ళీ ఏదో ఆగస్టులో ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట, కొత్తగూడెం సభలో అభివాదం చేశారు 9 తారీఖులోగా సంపూర్ణంగా రైతు భరోసా. ఇలా వీరు కేబినెట్లో సమ్ కమిటీలో సభ్యులని వేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈ బొమ్మల పక్కనే, అదే జిల్లాకు సంబంధించిన ఇంకొక మంత్రి గౌరవనీయులు నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి ఇంకొక మంత్రి ఉన్నారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇంకొక సీనియర్ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇంతమంది సీనియర్ మంత్రుల సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో చెప్పినటువంటి మాట ఏమని, ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా అన్నాడు. అని నేను ముక్కు నేలకు రాయమని అడుగుతలేను రేవంత్ రెడ్డిని. వాళ్ళు చెప్పిన మాటలో వాళ్ళకి యాజ్ చేద్దాం అనుకుంటున్నాను నాకంతే. ఏమన్నాడు, ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా, ₹7,500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెప్తారా? ఈ పంచాయతీ కేసీఆర్ పంచాయతీ, రేవంత్ రెడ్డి గారి పంచాయతీ కాదు. ఇది తెలంగాణలో ఉన్న లక్షలాది రైతన్నలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆయన ముక్కు నాలకు రాస్తాడా, నువ్వు ముక్కు నాలకు రాస్తావా మాకొద్దు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇస్తాన్న ఇందిరమ్మ రైతు భరోసా ఏది అని అడుగుతున్నారు రైతన్నలు. ఎవరు రాస్తారు, కొత్త స్థూపం కాడ రాస్తారా, పాత స్థూపం కాడ రాస్తారా? మనిషికు అమరవీరుల స్థూపం కట్టుకోరు కదా, ఎవరికి నచ్చిన స్థూపం కాడ ఇద్దరు వచ్చి ముక్కు నాలకు రాస్తే బాగుంటుంది అనేది తెలంగాణ రైతన్నల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అని నేను అడుగుతలేను. నేను ఏడా కొత్త కూటమి జనజాతర సభ, కొత్తకోట, సీతాఫల్ మండి, ముషీరాబాద్ కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఎన్ని మాటలన్నా ఇంకా ఇక వడ్డీ లేని రుణం. ఇదేవి కూడా నా సొంత కవిత్వం కాదన్నా, ఇదంతా వారి నోటి నుంచి వచ్చినటువంటి ఆనిముత్యాలు, ప్రముఖ దినపత్రాల్లో పబ్లిష్ అయినటువంటి వార్తలు. ఏమంటాడు, ఇక వడ్డీ లేని రుణం, 63 లక్షల మంది మహిళలకు మనిషికి 5 లక్షల రూపాయల బీమా అన్నాడు. నోటికి ఏదొస్తుందన్న, నోటికి ఏదొస్తుంది మాట్లాడండి సారు, ఏ ఒక్కట నమలైందేమో చూద్దాం ఒకసారి. పరేడ్ గ్రౌండ్స్లో 100,000 మంది మహిళలతో సభ, ఈ సభ అయిందో లేదో నాకు తెలియదు, ఈ 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చిందో లేదో తెలియదు. రైతులను అట్లా వంచిచ్చారు, మహిళల్ని ఇట్లా పంపించారు. ఇంకా ముఖ్యమంత్రి అయిన తెల్లారి మంచి మంచి పేపర్లు అందరిని పిలుచుకొని ముచ్చట పెట్టిండి అన్న, మేము ఇచ్చిన 6 గ్యారంటీలు నెల లోపల అమలు చేస్తాం. నేను చెప్పలేదు ఇది కూడా, ఇది కూడా పేపర్లో ముఖ్యమంత్రి కాగానే తెల్లారి అందరిని పిలుచుకొని మంచిగా ప్రెస్ మీట్ పెట్టిండు. గ్యారంటీల అమలు, నెలలోగా అమలు, గ్యారంటీ హామీలు నెలలోగా అమలు. అంటే ఏ నెల అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. నెలలోగా అమలు అంటే డిసెంబర్ 9 అనుకుర్రు రైతులు, ఈయన నెలలోగా అమలు అంటే ఈ డిసెంబర్ 24, 25 లేకపోతే మళ్ళొచ్చి ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే డిసెంబర్ అయిందనేది నాకు తెలియదు. ఇంకా మా దగ్గర జహీరాబాద్కి వచ్చిండు, వచ్చే మాట చెప్పిండు, పంట రుణం 1 రూపాయి కట్టొద్దు అన్నాడు. ఎవరన్నా 100,000 కడితే పోయి అర్జెంటుగా మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోరి, 2 లక్షలు మాఫీ చేస్తానని అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి చంద్రశేఖర్ సుముఖత, ఏ చంద్రశేఖర్ గారని మా జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు, వీరిని జాయిన్ చేసుకోవడానికని కండువా వేసుకున్నారో చెప్పిండు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా,
ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి రైతులు రుణం కట్టొద్దు మాఫీ చేస్తానేను అని చెప్పి చెప్పింది. పంట రుణం ఒక్క రూపాయి కట్టొద్దు, ఇది కూడా ముఖ్యమంత్రి గారి పేపర్ కట్టింగ్.